Hi friends, welcome to Shloko Words to the Bald. Today I want to recite some poems from Matti, Manishi, Aakasham by Dr.C.Narayan, Reddy. Telugu poems. Matti, Manishi, Aakasham veeti chutte allukundi srushti katha sutram antadu kavi Dr.C.Narayan Reddy garu. మంటికి మింటికి మధ్య మనిషెందుకున్నట్టు అల్లెతాటిని బిగించినట్టు ఆ రెండింటినీ కలిపేయడానికే స్థల మాతృకను కాలప్రతీకను అనుసంధ చేయడానికే అని రెండవ మచిలీలో కాలప్రతీక అని మాత్రమే ఆ ప్రతీకలో మిన్ను అని స్థల ప్రతీక మన్ను అని మొదటి పాదంతో అన్వయించుకోమంటాడు. ఏమో ఎప్పటికైనా ఆకాశాన్ని మడిచి తెచ్చి భూమి ఒంటికి చుట్టకపోతాడా నిరంతరాన్వేషి మనిషి. కదిలిపోవడం అంటే కాలాన్ని కత్తిరిస్తూ పోవడమే. కత్తిరించిన చేతులు కనుమరుగయ్యేలాగా ఎప్పటిలా కాలం అతుక్కుపోతుంది పడవ చీల్చుకుపోయిన నీళ్ళలా అంటాడు Dr.C.Narayan Reddy. సహజాత సృజనాహంకృతి కత్తెర రూపంలో ఉబికొస్తుంది. అదృశ్య కాలాకృతిని కత్తిరిస్తూ పోతాడు మనిషి. కాలం ఖండ ఖండాలుగా విడిపోనే పోదు. కత్తితో నరికేస్తే జలం ముక్కలవుతాడా అని ప్రశ్నిస్తాడు శ్రీశ్రీ. స్థల కాలాల అనుసంధాతగా ఎదిగిన మనిషికి అనూహ్య మదనం మొదలవుతుంది అంటాడు శ్రీశ్రీ. తడిమి చూసుకుంటే తడిమి చూసుకుంటే తెలుస్తుంది మనిషికి తాను పరిభ్రమిస్తున్నది ఈతకొలను కాదు రొచ్చుగుంటా అని అంటాడు Dr.C.Narayan Reddy మట్టి మనిషి ఆకాశం పుస్తకంలో. ఇటు మట్టిని అటు మింటిని అనుసంధించే సేతువులా ఉన్న మనిషి స్థితమతిగా రూపొందితేనే విశ్వ ప్రగతి అని ఘంటాపదంగా చెప్తాడు Dr.C.Narayan Reddy. మట్టైనా ఆకాశమైనా మనిషి అయినా మొరటు నీళ్లను తడిమితే తగిలేవి గరుకు గరుకు రేణువులే. మండు టెండలు దాడి చేసిన రోజుల్లో బొబ్బలెత్తిన మట్టి వీపులే అని ఆర్ద్ర గుణాన్ని వదలొద్దని కవి ఈ పద్యంలో చెప్తాడు. భూమి ఆకాశాల లాలనలో పెరిగిన బిడ్డ కదా, ఆ క్షమాగుణం ఆ దయాగుణం ఎక్కడిపోతాయి? జగతిని రంగస్థలంగా మార్చుకొని గగనాన్ని మకుటంగా మలచుకొని అందరిలో తన బింబాన్ని చూసుకుంటూ అందరి ఆశయాలను తనలో శృతి చేసుకుంటూ నిత్య చైతన్యంతో నిలిచే మనిషి నిష్క్రమణ లేని పాత్రధారి, నిఖిల విశ్వంభరా పురోగతుల నియతిని కాపాడే సూత్రధారి. మనిషికి ముగింపు లేదు, అతనికి నిష్క్రమం లేదు అని Dr.C.Narayan Reddy గారు తన మట్టిమనిషి ఆకాశం కావ్యంలో చెప్తారు. మొండికేసి కూచున్న కొండను పాదాల గుణపాలు తొలచుకుపోతాయి అంటాడు. అంటే మనిషికి ఏది అసాధ్యం కాదు, ఏమైనా సాధించగలుగుతాడు అని Dr.C.Narayan Reddy గారు చెప్పారు ఈ మట్టి మనిషి ఆకాశంలో. ఏమో ఎప్పటికైనా ఆకాశాన్ని మడిచెచ్చి భూమి ఒంటికి చుట్టకపోతాడా నిరంతర అన్వేషణ మనిషి. అన్వేషణకు మూలం పరిణామశీలం, ఆలస్యంగా పుట్టిన అన్నిటికీ అగ్రేసరుడు అంటాడు Dr.C.Narayan Reddy గారు. కాలం చొరబడని అగమ్య స్థావరాలలో ఆలోచనల సేనల్ని నడిపించే టార్చ్ లైట్ అంటారు కవిగారు. నడకను ముందుకు విసిరేస్తూ సాగే పాదాలు అప్పుడప్పుడు మతిభ్రమించి ఆగిపోతాయి అని అంటారు. ఎప్పటికప్పుడే ఎక్కడికక్కడే ఇంద్రియాలను తీయతీయగా పీల్చేసి మనోరోచక రుచులు ఎదురవుతుంటాయి. ఇంద్రియాలకు దాసుడు కాడు అని మనిషి చెప్తాడు. తన స్వీయ సుఖాలలో మునిగిపోకుండా మనిషి ఉన్నత స్థితికి చేర్చడమే ధ్యేయం అని ఆయన చెప్తారు. ఎక్కడ కన్నీరు తొణికినా తుడిచేయాలని తహతహ, తన వేళ్లకు ఏ హృదిలో చితిరే రగిలినా ఆర్పేయాలనే తపన తన తన్నీటి జల్లలకు. అని మానవుని యొక్క ప్రవృత్తిని తెలుపుతాడు శ్రీశ్రీ కవి Dr.C.Narayan Reddy గారు.
నిత్య జాగృతంగా ఉన్న హృదయమే నిటారుగా నడిచిపోతుంది. కదలిక కేవలం ప్రాణికే కాదు, ఉదయించే ప్రతి కాంతి బింబానికి ఉంది అంటారు కవి. దీపం ఊపిరికున్న తెగింపు మనిషి ప్రాణానికి లేకుంటే ఎలా? ఢీకొన్న కెరటాన్ని తిప్పి కొట్టినప్పుడే తీరం స్థిరంగా నిలిచేది. సంక్షోభాన్ని నిలువుగా చీల్చుకున్నప్పుడే సమస్యల ఆంతర్యం తెలిసేది. ఆత్మవిశ్వాసం శిథిలమైనప్పుడల్లా ఏ వెలుగు వేళ్ళో తాకుతాయి గోరు వచ్చగా. దోషి చీకటి కాదు తానే అని మనసుకు తెలిసిపోయింది. దోషి చీకటి కాదు తానే అని మనసుకు తెలిసిపోయింది. కాలం పక్కలోకి ఒదిగిన చీకటిని లాక్కుని తనలోకి ఎక్కించుకోవడమే మనసు చేసిన తప్పు అని మనసు యొక్క వైకల్యాన్ని ఈయన కవి తెలియజేస్తారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు నీటి నుంచి తడిని విడదీయాలని చూస్తే ఎలా? ప్రకృతికి మనిషికి మధ్య సృష్ట్యాదిగా అల్లుకున్న బింబానుబింబ సంబంధం అది. వేళ్ళు నాటుకున్న ఆ చల్లని పునాదులు ఎప్పుడూ కుదురుగానే ఉంటాయనుకోలేం. ఏ పైశాచికోన్మాదమో వాటిని ఎగరవేస్తుంది. మతి తప్పిన ప్రకృతి మందు చెట్టు మనిషి ఒకటే అని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మట్టి మనిషి ఆకాశంలో తెలిపారు. మైళ్ళ కొద్దీ పరచుకున్న ఆ పచ్చదనాన్ని పిచ్చిగాడ్పుల విచ్చుకోరలు కొరికేస్తాయి. జీవన వాటికలను శవపేటికలుగా మార్చేస్తాయి. ఉలికి ఉలికి పడుతున్న ఇసుక మేటల్లో మృత్యువు కాలుగుర్తులే కనిపిస్తాయి అంటారు కవి. అంతటా పేరుకున్న శైథిల్యం సర్వాంగీణ సంవర్ధిత సృష్టికి కీళ్లు విచ్చేసినంత భయానక వైకల్యం. అయితే విధ్వంసం ఎప్పుడూ చరమాంకం కాదు, తర్వాతి పుటవిప్పుతే అగుపించేది వికాసమే అని కవి తన మట్టి మనిషి ఆకాశంలో తెలిపారు. ఒక్కొక్కప్పుడు నత్తగుల్లలా ముడుచుకుపోతాడు గిరిశృంగం లాంటి హృదయాన్ని స్వీకరించుకుని మరుగుజ్జులా అయిపోతాడు అంటారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు తన మట్టి మనిషి ఆకాశంలో. పొద్దు పొడుపును చూడగానే తూర్పు దిక్కు పట్టనంతా పరవశించిపోయే తాను కిటికీలో నుంచి నిలవింక పలకరించగానే రెండు కళ్ళు ఆ తునుకకు అంకితం చేసే తాను. తోటి మనిషి అలకడి వింటేనే తుల్లి పడతాడెందుకని అని కవి ప్రశ్నిస్తాడు. కెరటాలు పరస్పరం లీనమైతేనే కదా సముద్రం ఏర్పడేది, జనబాహుల్యం ఏకమైతేనే కదా సమాజం నిలబడేది అంటారు కవి గారు. పక్క పక్కన ఉన్న చెట్టు కొమ్మలను పలకరించుకుంటాయి. పక్క పక్కన ఉన్న చెట్ల కొమ్మలు పలకరించుకుంటాయి. నీడలు అన్యోన్యంగా కౌగిలించుకుంటాయి. తమ ఉనికి ఉన్నంతసేపు తాదాత్మ్యాన్ని సంపూర్ణంగా పంచుకుంటాయి. ఎక్కడెక్కడి మట్టిలోంచి కొట్టుకొచ్చిన నీళ్ళో ఏటిపాయలో ఎంత బాగా ఒదిగిపారుతాయి. ఎక్కడెక్కడో మట్టిలోంచి కొట్టుకొచ్చిన నీళ్ళో ఏటిపాయలో ఎంత బాగా ఒదిగిపోపారుతాయి అని కవి తన మట్టి మనిషి ఆకాశం అనే కవితా సంపుటిలో చెప్తారు. అవి డప్పు కొట్టుకుంటాయా తాము పుట్టిన మట్టి మాత్రమే గొప్పదని జడ సృష్టి రంగరించుకున్న సమదృష్టిని చైతన్యమూర్తి మానవుడు కోల్పోయాడా అంటారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. స్వార్థమలిన కీర్తిమూర్తి భవిస్తే సహజీవనానికి చావు కబరే అంటారు కవి గారు. బాహిర సృష్టికున్న ఐక్య దృష్టి అంతర్వీక్షణమున్న మనిషికెందుకు లోపించాలి అని ప్రధాన లక్షణాన్ని ఎత్తి చూపుతాడు మనిషిని ప్రశ్నిస్తూ కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మట్టి మనిషి ఆకాశం అనే కవితా సంపుటంలో. మిన్ను దిగొచ్చిన ప్రభాత కిరణాలు గుడిగోపురం మీద మెరుస్తాయి, గుడిసెను పరామర్శిస్తాయి. సత్తా ఉన్న విత్తనమే అయితే గరిక మొలకకు మామిడి మొక్కకు తేడా చూడదు నేల అని నేలకు ఎలాంటి పక్షపాతం ఉండదని చెప్తారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మట్టి మనిషి ఆకాశంలో. నిత్య చైతన్యంతో నిలిచే మనిషి నిష్క్రమణ లేని పాత్రధారి, నిఖిల విశ్వంభరా పురోగతుల నియతిని కాపాడే సూత్రధారి. అతనికి నిష్క్రమణ లేదు, అతడు నియతిని కాపాడలేడు. దేవతలు కూడా మానవ జన్మ కోసం ప్రార్థిస్తారని ఈ మానవుడు శాశ్వతుడు అని చెప్తారు.
అడ్డుకునే గిరులు శిరసులు తెగిపడుతుంటాయి. రాళ్ల కుప్పల మీద నాటుకున్న అరికాళ్ల రక్తముద్రలు నిప్పుల సంతకాలై నిలుస్తాయి. ఆ ఒక్కరి సంతకం పరిణామ పథాన్ని పైకెగరేసే పతాక అవుతుంది అని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మట్టి మనిషి ఆకాశం విద్యాసంపుటంలో తెలుపుతారు. పసిపాపను చూసినా పాడెను చూసినా ఒకే నిశ్శబ్దముద్ర. ఎక్కడికక్కడ విచ్చుకుపోవాలి కానీ ఏమిటా జిగట? నెమలి పురుగులు ముడుచుకు కూచుంటే అడవికి ఊపిరాడుతుందా? కాసేపు పడుకుంటామని కిరటాలు మొండికేస్తే నది లింపలు వాయించదు? పసిపాపను చూసినా పాడెను చూసినా ఒకే నిశ్శబ్దముద్ర. ఎక్కడికక్కడ విచ్చుకుపోవాలి కానీ ఏమిటా జిగట? నెమలి పురుల ముడుచుకు కూచుంటే అడవికి ఊపిరాడుతుందా? కాసేపు పడుకుంటామని కిరటాలు మొండికేస్తే నది లెంపలు వాయించదు? మృత్యువుకు దుఃఖించాలి, దులిపేస్తాడు కవి. జన్మని ఆనందించాలి. చైతన్య రాహిత్యానికి మృత్యు అనేది ప్రతికి. మనిషి జిగట వ్యవహారంలాగా ఉంది, ముడుచుకొని కూర్చోవద్దు అని తను చాలా చక్కగా ఈ మట్టి మనిషి ఆకాశంలో చెప్తారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. నిత్య సంచలనశీలికి నిద్రలో కూడా నిద్ర పట్టదు. విశ్రాంతి స్థితి తీసుకో అంటే గాలి అసహించుకోదు. ప్రతి మనిషి అనుక్షణం కరగాలి, కదలాలి. ఏ కళ్ళైనా కోరుకోవలసింది వినాశం కాదు వికాసం. పలాయనం పరిష్కారం అవుతుందా? విధ్వంసం ఎప్పుడూ చరమాంకం కాదు. తర్వాతి పుట విప్పుదే అగుపించేది వికాసమే. విధ్వంసం ఎప్పుడూ చరమాంకం కాదు. తర్వాతి పుట విప్పుతే అగుపించేది వికాసమే. దిస్ ఈజ్ ద పోయమ్స్. ఇవి కవితలు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి మట్టి మనిషి ఆకాశంలోది. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను వీటిని చదవడానికి. మెనీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ పోయమ్స్ ఫ్రెండ్స్. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి కవితలు చదవడాన్ని నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఫ్రెండ్స్, ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పోయట్రీ. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ గ్లోబల్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.